ఓం నమో వెంకటేశాయ. కరోనా నేపథ్యంలో కళ్యాణ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఏకాంతంగా నిర్వహిస్తోంది. శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు గరుడ వాహనంపై వేంచేస్తారు. అనేక పురాణాలలో గరుడుని వైభవం ఘనంగా కీర్తింపబడింది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది. ఆ గరుత్మంతుడే శ్రీ మహావిష్ణువుకు నిత్య వాహనం. అందువల్ల గరుడోత్సవానికి ఇతర వాహనాల కన్నా ఎక్కువ ప్రాముఖ్యం ఔచిత్యం ఉన్నాయి. ఏకాంతంగా జరుగుతున్న శ్రీ స్వామివారి గరుడ వాహన సేవను ఇప్పుడు శ్రీనివాస మంగాపురం నుండి ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. सदा वेंकटेशं स्मरामि स्मरामि हरे वेंकटेश प्रसीद प्रसीद प्रियं वेंकटेश प्रयच्छ प्रयच्छ ప్రియాయ దేవాయ దేవానాం పతయే నమః. ప్రణతార్తి వినాశాయ శ్రీనివాసాయ తే నమః. యోగినాం పతయే నిత్యం వేదవేద్యాయ విష్ణవే. భక్తానాం పాపసంహర్త్రే శ్రీనివాసాయ తే నమః. సాక్షాత్ శ్రీనివాస మంగాపురంలో కలియుగనాథుడు కొలువైనటువంటి అత్యద్భుతమైనటువంటి దివ్యక్షేత్రంలో విశేషంగా జరుగుచున్నటువంటి స్వామివారి యొక్క దివ్య నవ్య బ్రహ్మోత్సవాలలో 5వ రోజు శ్రీవెంకటేశ్వరుడు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాహనాలలో విశిష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి వాహనంగా గరుడ వాహనాన్ని కొనియాడుతూ ఉంటారు. ఎందుకంటే స్వామివారి యొక్క నిత్య సూరులలో అనంత గరుడ విశ్వక్సేనులు అనేటువంటి మువ్వురు, వారిలో గరుత్మంతుని యొక్క వైభవం వర్ణనాతీతం. ఎందుకంటే గరుడు స్వామికి అనేక విధములైనటువంటి కైంకర్యాల్ని అనంతుని వలే చేస్తున్నాడు. అంచేత గరుడు అంటేనే సేవా నిరతి ఏదైతే ఉందో ఆ సేవకు నిదర్శనంగా కొనియాడబడుతున్నాడు. గరుత్మాన్ గరుడ తార్క్ష్య వైనతేయ ఖగేశ్వర నాగాంతకో విష్ణురథ సుపర్ణ పన్నగాశన అని గరుత్మంతుణ్ణి కొనియాడుతూ ఉంటారు. అతడి యొక్క పేర్లు గరుత్ మాన్ అని పేరు. గరుత్ అంటే రెక్కలకు పేరు. బలిష్టమైనటువంటి రెక్కలు గలవాడు కనుక అతడి గరుత్మాన్ అని చెప్తున్నారు. వినతాసుతుడు అతడు. అటువంటి ఆ గరుత్మంతుడు ఈనాడు దేవదేవుడి యొక్క దివ్యమైనటువంటి పాదారవిందారిని తన యొక్క చేతులయందు పెట్టుకొని ధరించుకొని, ఇదిగో వేదవేద్యుడైనటి వేట్టు వెంకటేశ్వరుని మీరందరూ కూడా దర్శించుకోండి అని తన యొక్క ఆ భగవంతుడైనటువంటి వేదాత్మ భగేశ్వర అని యామునాచార్యులు చెప్పిన రీతిగా అటువంటి ఆ గరుత్మంతుడు ఈనాడు మనకు భగవంతుణ్ణి స్మరించుకుంటాడు.
பணிப்பச்சரித்து நன்னீரிட்டு காட்சிதைந்து நீரவல்லேறி புறநின்னவானமிது திருமால் கோலம் சுமந்து பிரிந்தார் கொடுமை குழறு தன்புங்காரங்களோரியேன் வினையாட்டியேன் காண்கின்னவே காண்கின்ன நகலும் கேட்கின்ன நகலுங்கானில் இன்னால் பான் குண்ணடர் பயில்கின்றன இதெல்லாம் அறிந்தோம்மான் குண்ணமேந்திதன் மாமலை வேங்கடத்துன்பர் நம்பும் சேன்குண்ணம் சென்று பொருள் படைப்பான் கத்ததின்னவே தின்போஞ்சுடர் நொதே மேமியஞ்சல்வர் விண்ணாடனய வன்போமணி வல்லி யாரே பிரிபவர்தாம் இவயோ கண்போங்கமரங்கருஞ்சுடராடி வெண்முத்தரும்பி வன்போங்கு அலை மடமான் விழைக்கின்னமாயிதழே மாயோன் வடதிருவேங்கடநாட வள்ளிக் கொடிகள் நாயாவுரக்கிலும் கேட்கின்னிலேருரையீர் நுமது வாயாது வன்னி வல்வினையேனும் கிளியுமெல் மாயோ அடைந்தொண்டயோ அழையோ இதறிவரிதே மாயோன் வடதிருவேங்கடநாட வள்ளிக் கொடிகள் நாயாவுரக்கிலும் கேட்கின்னிலேருரையீர் நுமதுவாயோது வன்னி வல்வினையேனும் கிளியுமெல்குமாயோ அடைந்தொண்டயோ அறையோ விதறிவரிது அரியனையாம் என்ன காண்கின்றன கண்ணன் விண்ணனையாய் பெரியன காதம் అప్పుళ్ళిన్ పిన్పోన తని నెంజమేని నమ్మాళ్వార్లు అనుభవించారు. ఆ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు గరుత్మంతుని వెనకాల వెళ్ళాడట. అంటే గరుడుణ్ణి ఏరి కోరి తెచ్చుకున్నాడు భగవంతుడు, నీవు నాకు వాహనంగా ఉండాలని. అట్టి ఆ తార్క్ష్య విష్ణురథ అని అతనికి పేరు. ఛందోమయేన గరుడేన సముహ్యమాన అన్న రీతిగా ఆ గరుడ పంచాక్షరి కావచ్చు. అటువంటి వేదమయ సాక్షాత్ ఆ గరుత్మంతుణ్ణి ఈనాడు సుపర్ణోసి గరుత్మాన్ ఖగేశ్వరోన శుభమాతనోతు అని చెప్పిన రీతిగా ఆ ఖగేశ్వరుణ్ణి భగవంతుడు ఈనాడు అధిరోహించాడు. అద్భుతమైనటువంటి సేవానిరతికి గరుత్మంతుడు అక్కడ ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రక్రియకు అతడే ఆద్యుడిగా చెప్పచ్చు. దాసోమిత్రం తాళవృంతం వితానం పీఠం వాసో వాహనంచ ధ్వజశ్చ ఏవం భూత్వానేకదా సర్వదాసౌ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయ అని అత్యద్భుతంగా ఆచార్యుల వారు తెలియజేసినట్టుగా భగవంతుడికి సకల విధమైనటువంటి కైంకర్యాల్ని చేస్తూ ఉన్నటువంటి ఆ గరుత్మంతుణ్ణి ఈనాడు భగవంతుడు అధిరోహించాడు. తెలతెలవారి మనకు గోవిందరాజస్వామి వారి దేవాలయంలో వేయించేసి ఉన్నటువంటి గోదాదేవి ధరించినటువంటి పుష్ప మాలిక చిడుక ఇవన్నీ కూడా శ్రీనివాస మంగాపురానికి అక్కడ ఊరేగింపుగా అక్కడ వేంచేపు చేసి తర్వాత ఆ సుమమాలను అదే ప్రకారంగా రెండు చిలుకలను కూడా ఆ గరుడ వాహనంలో స్వామివారికి ధరింపచేయడం ఇది ఒక సత్సంప్రదాయంగా కొనసాగుతూ ఉన్నది. అట్టి భగవంతుడు ఈనాడు నమ పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే శృతిసింధు సుధోత్పాద మందరాయ గరుత్మతే అని వేదాంత దేశికుల వారు గరుడ దండకమనేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రంలో ఆ గరుత్మంతుణ్ణే కీర్తిస్తున్నారు. గరుడమకిల వేద నీడాదిరూఢం దుషత్పీడనోత్కంఠితాకుంఠ వైకుంఠపీఠీకృతస్కంధమీడే
స్వనీడాగతి ప్రీతరుద్రాసు కీర్తిస్తన భోగగాఢోపగూఢ స్ఫురత్కంఠకవ్రాత వేదవ్యథా వేపమాన ద్విజిహ్వాది పాకల్ప విష్పార్యమాణ స్ఫటావాటికా రత్నరోజిశ్చటారాజిని రాజుదం కాంతి కల్లోరి నీరాజుదం అని ఆ గరుత్మంతుణ్ణి అక్కడ చక్కగా ఆ ద్వేదాంత దేశికుల వారు గరుడ దంటకంలో కీర్తిస్తున్నారు. వాస్తవంగా చూస్తే గరుడునికి ఉండేటువంటి ఆ రెక్కలు ఏవైతే ఉన్నాయో అది ఒక రెక్క జ్ఞానానికి, మరొక రెక్క అక్కడ కర్మకు అనుష్ఠానానికి ప్రతీకగా చెప్పబడుతున్నాయి. అందువల్ల గరుత్మంతుని ఆచార్యుడుగా కూడా చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఆచారుని ద్వారా భగవంతుణ్ణి సేవించుకోవాలి అనేటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని తెలియజేసే విధంగా గరుడ వాహనం అనేది ఆనాటి నుండి ఈనాటి వరకు ఆగమ శాస్త్రంలో చక్కగా చెప్పబడి ఉన్నది. కనుక ఆ రెండు చేతులు కూడా రెండు వేదాలుగా అక్కడ కొలువబడుతున్నాయి. క్రంజే పురుషస్య మాయో ఇంద్రయ్యా దేవీ సుభగా జానా సానా గనువర్చ్య సాదం విదానా యా హస్తిని ద్వీపిని యా హిరణ్యే త్రిశిరస్వేషు పురుషేషు గోషు ఇంద్రయ్యా దేవీ సుభగా జానా సనాగనువర్చ్య సాదం విదానా రథే అక్షేషు వృషభస్య వాజే వాదే వర్జన్యే వరుణస్య సుష్మే ఇంద్రయ్యా దేవీ సుభగా జానా సనాగనువర్చ్య సాదం విదానా రాడసి విరాడసి సమ్రాడసి స్వరాడసి ఇంద్రాయ త్వా తేజస్వ తేజస్వందగ్రశ్రీణామి ఇంద్రాయ తోజస్వ తవోజస్వందగ్రశ్రీణామి ఇంద్రాయ త్వాపయస్వ దేవయస్వందగ్రశ్రీణామి ఇంద్రాయ త్వాయుష్మదాయుష్మందగ్రశ్రీణామి తేజోజి తత్తే ప్రయజ్ఞామి తేజస్వదస్తు మే ముఖం మాదేవా మా అది శర్మ యజ్ఞ
दृष्टिर्यथाते आयुरसि विश्वायुरसि सर्वायुरसि सर्वमायुरसि यतो वाचो मनोजवाः यतः क्षरन्ति सिन्धवः गोविद अभिगोत्राणि दहतागाहमानदायो वीरस्तदमन्युरिन्द्रः दुर्जवनप्रदनाजाडयुध्यो Yeah, man.
సహస్రనామ స్తోత్రంలో భగవంతుణ్ణి స్తోత్రం చేస్తూ గరుడధ్వజ అనే ఒక అద్భుతమైనటువంటి నామమున్నది. ఈ నామాన్ని భట్టర్ స్వామివారు వివరిస్తూ తద్ది సర్వేశ్వరస్య అసాధారణం చిహ్నమని అనుగ్రహించారు. ఇలాగైతే నారాయణుడికి శ్రియపతిత్వం అసాధారణమైనటువంటి చిహ్నంగా వెలుగొందుతున్నదో అదే ప్రకారం గరుడ వాహనత్వం కూడా స్వామివారికి అసాధారణ చిహ్నంగా వెలుగొందుతున్నది. వేదాంత దేశికుల వారు సంకల్ప సూర్యోదయంలో అనే నాటకంలో ఆ భగవానుని సన్నాహానికి గరుడు సంకల్పానికి సుదర్శనుడు సంకేతాలు అని చెప్పిన రీతిగా అటువంటి గరుత్మంతుణ్ణి అధిరోహించిన ఆ దేవదేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా విశేషంగా స్తోత్రం చేస్తూ ఉండాలి. సాక్షాత్తు వేదమయుడైనటువంటి వేదాత్మ భేగేశ్వరుడుగా చెప్పబడినటువంటి గరుత్మంతుణ్ణి అధిరోహించి భగవంతుడు మనలందరినీ కూడా ఐదవ రోజు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎటువంటి గరుడు, ఆ గరుడిని యొక్క తల్లి ఎటువంటిది, ఆవిడ యొక్క సౌభాగ్యం ఏమిటి అని వేదాంత దేశికుల వారు గరుడ పంచాశత్ అనేటువంటి దివ్య స్తోత్రంలో వివరిస్తూ ఆహర్తారం సుధాయ దురధిక మహాచక్ర దుర్గస్థితాయ జేతారం వజ్రపాణే సహ విబుదగణై ఆహవే బాహువేగాత్ విష్టౌ సంప్రీయమాణే వర వినిమయతో విశ్వవిఖ్యాతకీర్తిం
देवं या असूत सा असौ दिशतु भगवती शर्म दाक्षायणीनः अनि अत्यद्भुतंगा विवरिस्तुन्नारु देशिकल वारंटे గరుడ భగవానుడు స్వర్గం నుండి అమృతాన్ని తీసుకుని వచ్చుటకు ప్రయత్నించే సందర్భంలో ఆ అమృతం చుట్టూ ఒక పెద్ద చక్రం ఎల్లప్పుడూ తిరుగుచూనే ఉంటుందట. అది అమృతం ఎవరికీ దొరకకుండా ఆ చక్రం కాపాడబడుతుంటుంది. కానీ ఆ గరుత్మంతుడు ఆ సమయంలో దేనిని లక్ష్యం చెయ్యకుండా మహాధైర్యంతో ఆ చక్రాన్ని సమీపించి లోనికి పోయి అమృతాన్ని తీసుకుని వచ్చాడు. ఆ సమయంలో ఇంద్రుడు ససైన్యంగా ఆ గరుత్మంతుణ్ణి ఎదిరించాడు. తన యొక్క వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. లెక్క చేయలేదు గరుత్మంతుడు. తన యొక్క బాహుబలంతో ఆ గరుడు ఇంద్రుణ్ణి కూడా జయించాడు. చూచాడు భగవంతుడు, ఆహా గరుడిని యొక్క బలం అంతా ఇంతా కాదు అని చెప్పి భగవంతుడు వరమిచ్చాడు. అదే ప్రకారం గరుడు కూడా స్వామివారి దగ్గర కోరుకున్నాడు, నేను ఎల్లప్పుడూ కూడా నీ కింద ఉంటాననుకోవద్దు, నీ పైన కూడా ఉంటాను అని ఎప్పుడైతే కోరుకున్నాడో దేవదేవుడు కూడా అంగీకరించి నాకు వాహనంగానూ ఉండు, నాకు నీవు ధ్వజంగా కూడా ఉండు అని గరుడధ్వజ అని భగవంతుడికి పేరు. అందువల్ల ఆ గరుడునికి కీర్తిని ఆ అందరూ కూడా కొనియాడారు. ఇట్లు అంతులేనటువంటి గొప్పతనాన్ని కలిగినటువంటి గరుడిని కన్నా మహాభాగ్యమును కల దక్ష ప్రజాపతి భార్య అయినటువంటి వినతాదేవి మనకందరికీ కూడా క్షేమాన్ని కలుగజేయుకాక అని దేశికుల వారి యొక్క గరుడ పంచాశ స్తోత్రం మనకు ఎల్లప్పుడూ కూడా శిరోధార్యంగా ఉన్నది. అదే ప్రకారం ఎవరైతే ఆ గరుత్మంతుణ్ణి స్తోత్రం చేస్తూ ఉంటారో వాళ్ళకి సకల విధమైనటువంటి రోగాలంతా కూడా నశిస్తాయట. నమః పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే శృతిసింధు సుధోత్పాద మందరాయ గరుత్మతే అన్నారు. అంటే ఆ వాసుకి అనేటువంటి సర్పం, ఆ సర్పం చేత కవ్వపు త్రాడుగా చుట్టబడి ఉన్నటువంటి కూర్మరూపి అయినటువంటి విష్ణుమూర్తి యొక్క వశముందుండి ఆ క్షీరాబ్ది నుంచి అమృతాన్ని ఉత్పత్తి చేసింది కదా మందర పర్వతం. ఆ సర్పాలంతా కూడా అలంకారంగా ధరించి శృతి అనే సముద్రం నుండి సకల విద్యలు అనేటువంటి అమృతాన్ని ఉత్పాదనం చేసినటువంటి మందర పర్వతం లాంటివాడు ఈ గరుడు. అటువంటి శ్రీమన్నారాయణునికి అధీనుడై ఉండేటువంటి గరుత్మంతునికి మనం ఎల్లప్పుడూ కూడా నమస్కారాలు తెలియజేయాలి అని ఆ విశేషమైనటువంటి గరుత్మంతుణ్ణి స్తోత్రం చేస్తూ ఉంటారు. కశ్యప ప్రజాపతికి వినతా గర్భమందు జన్మించినటువంటి గరుత్మంతుడు పక్షులన్నింటికీ కూడా ప్రభువై అక్కడ విరాజిల్లుచున్నాడు. తనకు జ్ఞాతులైనటువంటి పెద్ద పెద్ద సర్పాలంతటినీ కూడా తన యొక్క శరీరానికి ఆభరణాలుగా అలంకరించుకున్నాడు. మనం ఒక్కసారి ఆ గరుత్మంతుని యొక్క స్వరూపాన్ని ఎప్పుడైతే చూస్తున్నామో అటువంటి సమయంలో అనంతః వామకటకః యజ్ఞసూత్రంతు వాసుకిః తక్షకః కటిసూత్రంతు హారః కర్కోటకస్తత పద్మో దక్షిణకర్ణేతు మహాపద్మస్తు వామతః శంఖః శిరఃప్రదేశేతు గుళికస్తు భుజాంతరే ఏతైరష్టవిధా నాగైః భూషితం భుజగోత్తమైః అని చెప్పిన రీతిగా ఆ భగవంతుడు ధరించి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ సోమాలలు ఏవైతే ఉన్నాయో స్వామి మనకందరికీ కూడా ఈనాడు చాలా విశేషమైనటువంటి అలంకారాలు అంతటినీ ధరించి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవదేవుడు చతుర్భుజుడుగా అక్కడ వనమాలి గది షార్ంగి శంఖి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవ అభిరక్షతు అని మనం ఎల్లప్పుడూ కూడా ఇటువంటి సకల దివ్య ఆయుధాలంతటిని కూడా ధరించి ఉన్నవాడు సకల దివ్య ఆభరణాలంతా కూడా ధరించి ఉండి గరుత్మంతుణ్ణి అధిరోహించి శ్రీనివాస మంగాపురంలో మనకందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నటువంటి ఆ వెంకటేశ్వరుడి మనం ఎల్లప్పుడూ కూడా నోరారా కీర్తిద్దాం. మనసారా భగవంతుని మనం స్మరిస్తూ ఉంటాం. ఆ గరుత్మంతుడు, ఆ వినతాసుతుడు, వైనతేయుడు, తార్క్ష్యుడు అటువంటి సుపర్ణుణ్ణి ఎలా మనం కొనియాడాలి? ఒక్కసారి ఆదిశేషుడు ఆ గరుడిని ఎడమచేతికి కంకణంగా ఉంటాడు, వాసుకి యజ్ఞోపవీతంగా ఉంటాడు, తక్షకుడు మలనూలుగా ఉంటాడు, కర్కోటకుడు కంఠహారంగా ఉంటాడు, పద్మం మహాపద్మం అనే పాములు కుడి ఎడమ చెవులకు కుండలాలుగా అంటే కుడి ఎడమ చెవులకు కుండలాలుగా ఉంటాయి, శంఖపాలుడు శిరస్సున, గుళికానే సర్పం కుడిభుజాన భూషణాలుగా ఉంటారు అని
అందరూ కూడా ఆ గరుత్మంతునికి సేవ చేస్తూ ఉన్నారు. కానీ గరుడు భగవంతునికి ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఉంటారు. గరుత్మంతుని యొక్క విశేషమైనటువంటి గుణాలు ఏమిటి అంటే, ఎల్లప్పుడూ కూడా అంజలిబద్ధుడై మనం ఏ దేవాలయంలో దర్శించుకున్నా కూడా సాక్షాత్తు గర్భగృహం ఎదుర ఆ గరుత్మంతుడు ఏం చేసి ఉంటాడు. ఎందుకంటే అంజలిబద్ధుడై స్వామి ఎప్పుడు దుష్ట శిక్షణం, శిష్ట రక్షణం, సాధు పరిత్రాణం కొరకు సిద్ధంగా ఉంటాడు, ఆ సమయంలో వాహనంగా ఉన్నటువంటి గరుత్మంతుడు అందుబాటులో ఉంటాడు. అందుకే కదా గజేంద్రుని రక్షించడానికై స్వామి ఆ లక్ష్మీదేవిని కూడా అక్కడ పక్కన తోసి గరుత్మంతుణ్ణి బలంగా లాగుకుని అక్కడ గజేంద్రుణ్ణి కాపాడాడు కదా. నక్రగ్రస్తపదం సముద్రతకరం బ్రహ్మాదయో భోస్సురాహ రక్షంతామిని దీనవాక్యకరణం దేవేషు అసక్తేషు. ఆ దివ్యమైనటువంటి గరుత్పంతుని యొక్క చేతులయందు ఆ స్వామివారి యొక్క దివ్య పాదారవిందాలు. ఆహా, చూడండి, ఇతడే వేదవేద్యుడు, ఇతడే వేద ప్రతిపాద్యుడు అని గరుత్పంతుడు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అటువంటి ఆ గరుత్మంతుని మనం దర్శించుకుంటూ విశేషమైనటువంటి స్వామివారికి 7 పరిచర్యలు చేస్తున్నాడు. అంటే నివాసం, సజ్జ, ఆసనం, పాదుక, వస్త్రం, దిండు, ఛత్రం అనే సేవా సప్తకాన్ని అక్కడ అనుగ్రహిస్తే దాసునిగా అనుగ్రహిస్తూ ఉన్నాడు.
ಪೂನಿ ಮಾನ್ವಿತುಡನಾಗಲಂಕೃತ ದೇಹ ಪೂನಿ ಉಪರಿಚರ ಬಸೂನು ಬ್ರೋಚಿನ ಮಹಾನುಭಾವ ಕೊನ್ನಗ ಕಾಳೇಂದ್ರುನಿ ಪಾರದ್ರೋಲಿ ನಾವು ಆಮಿಲ್ಲೇರುನು ಈ ವಸುಧನ ಭಿನ್ನಗ ನಿಲಿವೆ ಓಗಳು ರೂಪಮ ಗರುಡ ವಾಹನಮ ಶ್ರೀಹರಿ ಸೇವಾ ದೀಕ್ಷ ಜ್ಞಾನ ವೈರಾಗ್ಯ ಪಕ್ಷ ಗಡು ದಿವ್ಯ ರೂಪಮ ಗರುಡ ವಾಹನಮ ಗಗನಂ ಅನೇನ ಇತಿ ಗರುತ గరుత్మాన్ అన్నటువంటి పదాన్ని ఒక్కసారి పరిశీలిస్తే గిరతి గగనం అనేన ఇది గరుత్ అంటారు. అంటే గగనాన్ని గ్రసించేటువంటి రెక్కకు గరుత్ అని పేరు. గరుతౌ అస్యస్థః ఇది గరుత్మాన్ అంటే రెండు రెక్కలు గల పక్షి అని అర్థం. ఇది సామాన్యార్థం. ఈ వేదమంతా కూడా కర్మకాండ జ్ఞానకాండ అని రెండు విధాలుగా విభక్తాలుగా ఉన్నాయి. ఉభాభ్యామేవ పక్షాభ్యాం యథాకే పక్షిణాంగతి తథైవ జ్ఞానకర్మాభ్యాం ప్రాప్యతే పురుషోత్తమ అన్న రీతిగా ఈ కర్మజ్ఞానములు అన్నీ కూడా ఆ రెక్కలుగా ఇక్కడ విరాజిల్లుచున్నాయి. భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆచార్యుడు ఉపదేశించినటువంటి మంత్రం ద్వారా మనకందరికీ కూడా ప్రాప్యుడవుతాడు కనుక అటువంటి ఆ భగవంతుణ్ణి సేవిస్తూ ఉన్నటువంటి ఆ గరుత్మంతుని యొక్క వైభవాన్ని కూడా మనం తెలుసుకోవాలి. వాస్తవంగా చూస్తే భగవంతుడు ఎల్లప్పుడూ కూడా భక్తుల్ని అనుగ్రహించడానికే సిద్ధంగా ఉంటాడు. అట్టి భగవంతుణ్ణి తాను మోసుకొని ప్రతి ఒక్క చోట కూడా తీసుకుని వెళ్ళేటువంటి భాగ్యం ఈ గరుత్మంతునికి మాత్రమే ఉన్నది కదా. అందుకే ప్రతి ఒక్కరూ కూడా నమో నమస్తే పక్షీంద్ర స్వాధ్యాయ వపుషే నమః అని స్త్రీలు పురుషులు అందరూ కూడా గరుడ ధ్యానాన్ని చేయడం స్పృహణీయం. అదే ప్రకారం విజయదశమి నాడు ఆ గరుడ పక్షిని దర్శనం చేసుకోవడం భారతీయ సంప్రదాయం. దేవతలు మానవులు పక్షులు చెట్లు విహగేశ్వరునికి సపర్య చేయడమంతా కూడా పరిపాటిగా ఉన్నది. ధ్వజరూపుడైనటువంటి గరుత్మంతుడు భగవంతునికి రాక్షసులతో యుద్ధం జరుగుతున్నప్పుడు స్వయంగా అసురులందరినీ కూడా సంహరిస్తూ సహాయపడుతాట. మయాపి సుమహత్కర్మ కృతం దైతేహ్య విగ్రహే ప్రసహ్య కాలకేయాశ్చ మయాపి దిదిజాహతాహని భారతంలో చెప్పిన రీతిగా క్షీరాబ్దిలో ఒకనొక సమయంలో యోగనిద్రాముద్రుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కిరీటాన్ని ప్రహ్లాదుని కుమారుడైనటువంటి విరోచనుడు అపహరించి పాతాళంలో దాగినాడు. ఋషులందరూ కూడా ఆ గరుత్మంతుణ్ణి ప్రార్థించారు, ఆ భగవత్ కిరీటాన్ని తీసుకురావాలని ప్రేరేపించారు. అతడు లోకాలంతా కూడా వెతకి చివరకు పాతాళానికి వెళ్ళాడు. పురా ప్రహ్లాదతనయ నామ్నోప్తోభూద్ విరోచన అంతరంగత్వమాస్థాయ శిషేవేశ విరోచన అవకాశే కిరీటం చ విష్టోహ అపజహారస పలాయిష్ట చవేగేన పాతాళోదరగరే ఇది సర్వే వినిశ్చిత్య వైనతేయం భవాషిరే గత్వా విరోచనం జిత్వా కిరీటం సహసానయ పాతాళోదర కోణస్థం దదర్శస విరోచనమన్న రీతిగా ఆ గరుత్మంతుణ్ణి వేడుకున్న తరువాత ఆ గరుడు ప్రళయకాల సంధ్యలో మేఘ సమూహంలాగా ఆ గరుడిని యొక్క రెక్కలు ప్రయాణంలో ప్రకాశించాయట. ఆ రెక్కల గాలికి కడలి కెరటాలంతా కూడా పరస్పర ఆహతమైనందువల్ల భయంకరమైనటువంటి ధ్వని కూడా అక్కడ విజృంభించిందట. పాతాళంలో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా దూది పింజాల్లాగా తెలిపోయారట. బింద్యాత్ సంవర్త సంధ్యా గణపటలకనత్పక్ష విక్షేపహేళ వాతూలా స్ఫాలతూలా చలని చైతులా మేయదైతే లోక అని ఆ విరోచనునికి విహగేశ్వరునికి కూడా భయంకరమైనటువంటి యుద్ధం జరిగినది.
ఆ గరుణిని యొక్క చక్రభ్రమణానికి ఆ భాంకార ధ్వని కూడా అక్కడ చెలరేగింది. అదే ప్రకారం పాతాళమంతా కూడా బ్రద్దలైనదట. దిగ్గజాలు కోపంతో చలిస్తున్నప్పుడు అంకుశంలాగా ఉన్నటువంటి గోళ్లతో ఈ గరుత్మంతుడు నొక్కాడు. అన్నీ కూడా తుండాగ్రేణ శిరస్తస్య తాడయామాస వేగత తతో విరోచనం జిత్వా సమరే విహగాధిపక ఆదాయచ కిరీటం తదాజగామ నభస్థలే అని ఆ మహాకాయుడినటువంటి దీర్ఘ అగ్రమైనటువంటి ముక్కుతో ఒక్క పోటు పొడిచి ఆ విరోచుణ్ణి జయించాడు. ఉజ్వలమైనటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య కిరీటాన్ని గ్రహించి అలా ఆకాశ వీధి గుండా నలుదిక్కుల అంతా కూడా చూస్తూ ఆ వైకుంఠానికి పోతూ ఉన్నప్పుడు ఆ భూలోకంలో బృందావనమందున్నటువంటి గోపాల చక్రవర్తి కనబడగా ఆ గరుత్మంతుడు విస్మయావిద్ధనైనడే సమీపించి వైనతేయుడు ఆ బాలకృష్ణుణ్ణి దర్శించా. ఎంత అద్భుతం చూడండి. ఇవన్నీ కూడా క్షీరాబ్దిశాయునో విష్ణోః కిరీటం తన్మహత్తరం. Ah!
చూశారుగా శ్రీనివాస మంగాపురంలో నెలకొన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గరుడ వాహన సేవను, ఆ స్వామివారి అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.